नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ इवाल्टी अपडेट्स चूद्दाम। रईस मिल वे बूड़द व्यर्थ याजमा नियंत्रो स्थाकू कोदाड़ मुनपालिटी पैधि तम्मर बंडपाले धर्ना चप्पार पलमार पोल्यूशन डिपार्टेंट कलेक्टर को रेवेन्यू अधिकार विनती पत्र अंदेसा पट्टी आवेदन व्यक्त रईस मिली वे दुम धूली बूड़द वाल वाहनदार स्थाक प्रजु तीव्र इबरान वापय संबंधित अधिकार रईस मिल इंटी तोगनी लेने पक्ष में आंदोलन चस्ता హెచ్చరించారు। सीपीआईएमएल न्यू डेमोक्रेसी अनुबंध अरुणोदय सांस्कृतिक समाख्य राष्ट्र आरव महासभल पोस्टर नु पेद्दंपेट पार्टी आफीस लो आविष्करिंचारु। ई संदर्भंगा अरुणोदय जिल्ला नायकुलु लक्ष्मण तिरुपतिलो मात्लाडुतू नक्सल्स बरी श्रीकाकुलम गोदावरी लोय प्रतिघटन सव्वडुल स्वराल नुंडि अरुणोदय संस्थ आविर्भविंचिंदनि अन्नारु। ई संदर्भंगा ई नेल 19-20व तेदीलो महबूबाबाद लो आरव महासभलु जरुगुतुन्नायनि पेर्कोन्नारु। उद्यम पुरोगमनानिकि कर्तव्यालनु रूपोंदिच्चुकोनटकु कलाकारुलु कदिलि रावालनि पिलुपुनिच्चारु। ई कार्यक्रमंलो पार्टी प्रजा संघाल नायकुलु चंद्रय्य सतीश रमेश पोचय्य कलाकारुलु तदितरुलु पाल्गोन्नारु। महासभनु प्रजलु मेधावुलु कार्मिकुलु कर्षकुलु विद्यार्थि अन्नि वर्गाल प्रजलु तम अन्नदन्नल्नि अंदिस्तू अत्यधिकंगा तरलि वच्चि ई योक्क महासभल्नि విజయవంతంగా దిగ్విజయవంతంగా విజయవంతం చేయాల్సిందిగా ప్రజల్ని అరుణోదయ సాంస్కృతిక తరపున కోరడం జరుగుతా ఉంది। ఈ యొక్క అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గొప్పతనం ఏంటంటే విప్లవాలను ఊతమిస్తూ ఉవ్వెత్తిన పోరాటాలను ముందుకు నడిపిస్తూ అనేక రకాలల విజయవంతంగా ఆ యొక్క హక్కుల్ని కాపాడుకోవడానికి ఈ యొక్క అరుణోదయ వెన్నదన్నగా పార్టీకి అవసరంగా ఉండి వెన్నంటి ఉంది గనుక ఈ యొక్క మహాసభని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము। కామరెడ్డి జిల్లా బాలల దినోత్సవం సందర్భంగా బాన్స్వాడ పట్టణంలోని ఆచార్య జయశంకర్ మినీ స్టేడియంలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు। అనంతరం సాంప్రదాయ నృత్యాలు కవితలు మట్టి బొమ్మలు చిత్రలేఖనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు। दुर्योधन గోదావరి కని దుర్గా నగర్ లోని శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో మంచికట్ల చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆశా జ్యోతిలోని నిరుపేద నిస్సహాయ పిల్లలకు ఆటల పోటీలు పోషకాహారం పంపిణీ చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్ కార్పొరేటర్ దయాకర్ ఆశా జ్యోతి పిల్లలు చేసిన డ్రాయింగ్ కాంపిటీషన్ ఆటల పోటీలను పరిశీలించారు।
పోటీలలో గెలిచిన పిల్లలకు బహుమతులను అందజేశారు. సుమారుగా 30 మంది పిల్లలకు నెలకి సరిపడా 30,000 రూపాయల విలువగల పౌష్టికాహారం మంచికట్ల ఫౌండేషన్ ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో ఆశాజ్యోతి ప్రెసిడెంట్ మమత, ప్రాజెక్టు కోఆర్డినేటర్ లిటిల్, పిడి లావణ్య తదితరులు పాల్గొన్నారు. సపోర్ట్ కావాలని కూడా మాది మంచిగా చాటర్ ఫౌండేషన్ పెట్టుకొని కూడా చాలా కార్యక్రమాలు చేసినంత ముందు కూడా మీరు కూడా ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ మీ ఆర్గనైజ్ కంపల్సరీ సపోర్ట్ చేస్తాను. మాకు తరఫున ఏదే పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా నాకు మంచిగా చాటర్ ఫౌండేషన్ ఉంటుంది. పిల్లల బుక్స్ కానీ ఆర్థిక ఇబ్బంది జరిగినా కానీ హాస్పిటల్ ఇష్యూస్ ఉన్నా కానీ నా కంపల్సరీ నేను నా ట్రస్ట్ తరఫున మీ అందరికీ నేను సహాయం చేస్తాను. రానున్న రోజుల్లో కూడా మీరు పై చదువుకు వెళ్ళినా కూడా మీకు ఇబ్బంది అన్నా కూడా నా దగ్గర రండి, మీ ఆర్గనైజేషన్ లిటిల్ ఆర్గనైజేషన్ కంపల్సరీ సపోర్ట్ చేస్తాను. మరొకసారి నేను చెప్పేది అంటే మీకు ఎలాంటి సహాయం కావాలి కానీ ఆర్థిక సహాయం కానీ ఏమైనా కానీ నేను కంపల్సరీ నేను చేస్తాను. నేను ఇక్కడ మీ ఏరియా కార్పొరేటర్ని నానాలు లేకుండా చుట్టుపక్కల నాకు మీకు రానడే ఫ్యూచర్లో కూడా ఇక మీకు హామీ ఇస్తున్నాను. మేడంగా చెప్పింది ఇక కంపల్సరీ మాకు ఒకటి ఒక ల్యాండ్ కావాలి, అలా ల్యాండ్ కూడా నేను చూసి ఎక్కడికైనా ఫ్రీ ఇస్తాను ల్యాండ్ కూడా. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.